Hi friends, welcome to AVN Concepts. ఈ వీడియోలో హిందుస్థాన్ షిప్ యార్డ్ గురించి అండ్ అలాగే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా షిప్ని ఎక్కడ తయారు చేశారు అన్న విషయాల గురించి తెలుసుకుందాం. హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది ఒక నౌక నిర్మాణ కేంద్రం. ఇక్కడ ఓడలు అనేటివి తయారవుతాయి. ఇది విశాఖపట్టణానికి తూర్పు తీరంలో ఉంది. ఇది ఇండియాలోనే మొట్టమొదటి నౌక నిర్మాణ కేంద్రం. ఈ షిప్ యార్డ్ని ఇయర్ 1941లో సింధియా షిప్ యార్డ్ అనే పేరుతో వాల్చంద్ హిరాచంద్ దోషి గారు స్థాపించడం అయితే జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1961లో స్వాధీనం చేసుకున్నాక హెచ్ఎస్ఎల్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్గా పేరు మార్చడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ షిప్ యార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉంది. ఇయర్ 1961లో పూర్తిగా జాతీయం చేయబడింది. మన ఇండియాలోనే మొట్టమొదటిసారిగా తయారు చేసిన షిప్ పేరు జల్ఉషా. దీనిని ఇయర్ 1948 March 14th అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు లాంచ్ చేయడం అయితే జరిగింది. దీని వెయిటు 8000 టన్స్ అండ్ కంప్లీట్లీ స్టీమ్ షిప్ అన్నమాట. ఇది ఈ షిప్ యార్డ్ని స్థాపించడానికి ఎంతగానో కృషి చేసిన వాల్చంద్ హిరాచంద్ గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈయన ఇయర్ 1882లో మహారాష్ట్రలోని సోలాపూర్లో జన్మించారు. ఈయన ఇయర్ 1908లో వాల్చంద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ని స్థాపించారు. ఇయర్ 1919లో ఫస్ట్ వరల్డ్ వార్ ముగిసిన తర్వాత వాల్చంద్ గారు తన స్నేహితులైన నరోత్తం మొరార్జీ అండ్ కిలాచంద్ దేవచంద్లతో కలిసి గ్వాలియర్లో సింధియాస్ నుండి ఎస్ఎస్ లొయాల్టీ అనే స్టీమర్ని కొనుగోలు చేశారు. యుద్ధానంతర సంవత్సరాలు షిప్పింగ్ పరిశ్రమలకు భారీ లాభాలను తెచ్చిపెడతాయని వాల్చంద్ గారు అంచనా వేశారు. అప్పటికే షిప్పింగ్ పరిశ్రమలో బ్రిటిష్ కంపెనీలు బలంగా ఉన్నాయి. అప్పటి వరకు కూడా మన ఇండియన్స్ చేసిన చాలా ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాల్చంద్ గారు తన కంపెనీకి ది సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్ అని పేరు పెట్టారు. అండ్ అలాగే విదేశీయులతో పోటీ పడాలని నిర్ణయించుకున్నారు. ఇది మొదటి స్వదేశీ షిప్పింగ్ కంపెనీగా గుర్తించబడింది. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో దగ్గరగా 200 షిప్స్ని తయారు చేయడం అయితే జరిగింది. ఇండియాలోనే అతిపెద్ద షిప్ యార్డు కేరళలో ఉన్న కొచ్చిన్ షిప్ యార్డ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.